బాగంబర్పేట డివిజన్లో సాయిబాబా నగర్ కాలనీ. ఈ కాలనీ నిండా కూడా ఎప్పటి నుంచో లేఅవుట్ అయిపోయి ఎప్పటి నుంచో ఇక్కడ చాలా శాంతియుతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ వేలాది మంది పెద్ద మనుషులు సీనియర్ సిటిజన్స్ రిటైర్ అయ్యి ప్రశాంతంగా తమ జీవితం గడుపుదాం అనుకుని ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని మరి ఉంటున్న పరిస్థితి. ఇవాళ ఇక్కడ లింగారెడ్డి గారు ఊర్మిళాదేవి గారు 80 ఏళ్ళ పైబడ్డ వృద్ధ దంపతులు వారిద్దరిని కూడా పట్టపగలు మరి వారింటి మీద దాడి చేసి కిరాతకంగా ఆ వృద్ధ దంపతులను హత్య చేసిన వైనం ఏదైతే ఉందో హైదరాబాద్ నగరంలోని ప్రతి మనిషిని ప్రతి మనసును కూడా ఈ జంట హత్యలు కలిచివేసినాయి. గౌరవ అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గారు తాను స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా అన్న మీరు కూడా రండి, ఎందుకంటే ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ఆ హత్య జరిగినప్పుడు పాపం వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా అమ్మాయిలు వారు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు, వారందరూ కూడా మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఇట్లా ఎట్లా జరుగుతుంది హైదరాబాద్ లాంటి ప్రశాంతమైన వాతావరణం ఉన్న నగరంలో ఇట్లా ఎట్లా జరుగుతున్నది అని చెప్పి వారు బాధ వ్యక్తం చేస్తే ఇవాళ నేను కూడా ఆ కుటుంబాన్ని కలవడానికి వచ్చాను. నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 10 లక్షల సీసీ కెమెరాలు హైదరాబాద్ నిండా పెట్టించాం. ఏ బస్తీ కా బస్తీ, ఏ గల్లీ కా గల్లీ, ఏ కాలనీ కా కాలనీ, ఏ కమ్యూనిటీ కా కమ్యూనిటీ, పోలీసింగ్ కూడా సిటిజన్ పోలీసింగ్ అనే ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చినాం. పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చి సరైన వ్యవస్థనిచ్చి మీరు పనిచేయండి సరిగ్గా అని చెప్తే శాంతి భద్రతలు మెయింటైన్ అవుతాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఒక లింగారెడ్డి గారు ఊర్మిళాదేవి గారు మిట్ట మధ్యాహ్నం పట్టపగలు ఇక్కడ వారి హత్య చేయబడ్డారు. ఇంతవరకు ఎవరు పోలీస్ వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇంతవరకు ఆ కేసును ఛేదించలేకపోయారు. ఎస్సీఏ గారితో మాట్లాడితే చివరి దశలో ఉంది, అయిపోతుంది అంటున్నారు. నేను హైదరాబాద్ సిపి గారికి అదేవిధంగా డీజీపీ గారు కూడా విజ్ఞప్తి చేస్తాం. నిన్న జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు, దారుణమైన పరిస్థితి ఉంది, ఇవాళ ఇక్కడ గంగారెడ్డి అనే వ్యక్తి మర్డర్ జరిగింది అని చెప్పి జగిత్యాలలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్తారు. ఇవాళ హైదరాబాద్లో అంబర్పేటలో మిట్ట మధ్యాహ్నం ఒక వృద్ధ జంట ఇట్లా చనిపోయినారంటే మొత్తం కాలనీ అంతా భయకంపితులయ్యే పరిస్థితి.